birthday, Ganesh. Many, many happy returns of the day. Ninni boom edhiki techina, mee ammagar blessings teesko Ganesh. ఎవరి పుట్టినరోజైనా స్టార్ట్ అయ్యేది అమ్మతోనే కదా. నువ్వు మంచివాడివి గణేష్. నువ్వు నవ్వుతూ ఎదుటి వాళ్ళని ఎప్పుడూ నవ్విస్తూ హ్యాపీగా ఉంటావు. నీకున్న హెల్పింగ్ నేచర్, పెద్దవాళ్ల మీద రెస్పెక్ట్, స్నేహానికి నువ్విచ్చే వాల్యూ, ఎదుటి వాళ్ళు ఎక్కడ నీ వల్ల బాధపడతారో అని ప్రతిక్షణం ఎంతగానో తప్పించే నీ సున్నితమైన మనసు, వేగంగా కదిలే నీ ఆలోచనలు, ధైర్యం చెప్పే నీ మాటలు నన్నెంత ఇంప్రెస్ చేశాయో తెలుసా. ఈ సృష్టిలో ప్రతిదీ కొత్తలోనే బాగుంటుంది, కానీ నీతో స్నేహం మాత్రం పాత పడే కొద్దీ బాగుంటుంది. ఏ అమ్మాయైనా పెట్టి పుట్టాలి నీలాంటి వాడి, చెయ్యి అందుకోవాలంటే. షీ మస్ట్ బి వెరీ లక్కీ. మొదట్లో లివింగ్ టుగెదర్ అంటే భయపడ్డాను, తెలియని వ్యక్తితో కలిసి ఉండడం ఎలా, ఎవరేమనుకుంటారు అని. కానీ నీలాంటి మంచి మనిషి తోడుగా ఉంటే లైఫ్ లాంగ్ ధైర్యంగా సంతోషంగా ఉండొచ్చు. లివింగ్ టుగెదర్లో కూడా ఇంత నిజాయితీగా స్వచ్ఛంగా ఉండొచ్చని, ఎలాంటి తప్పుడు ఆలోచనలు రావని నువ్వు ప్రూవ్ చేశావు గణేష్. నీకోసం స్పెషల్ గిఫ్ట్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి గణేష్. హలో సంధ్య, అక్కడ గణేష్ ఉన్నాడా? ఇందాక నుంచి ట్రై చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ ఉన్నాడు, ముందు వాడికి ఫోన్ ఇవ్వు. గణేష్ చెప్పరా. ఏమైందిరా? ఏం జరిగిందో తెలియదురా, నేను రూమ్కి వెళ్ళేటప్పుడు బెడ్ మీద పడి ఉన్నాడు, చేతిలో స్లీపింగ్ పిల్స్ బాటిల్ ఉంది. స్పృహలోకి వచ్చాడు రా. నీకేమన్నా పిచ్చ, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం ఏంట్రా? మైండ్ ఉండే పనిచేసావా? అసలు నీకేం తక్కువ అని, ఉద్యోగం ఉంది, చదువు ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది, అడ్డమైన సొల్లంతా షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ మేము ఉన్నాం, అయినా బతకలేకపోతున్నావు నువ్వు. పొద్దున్న లేచినప్పటి నుంచి గుడ్ మార్నింగ్ అని, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అని ప్రతి ఒక్కటి ఫేస్బుక్, ట్విట్టర్ మీద అప్డేట్ పెడుతున్నావు కదరా. అలాంటిది చచ్చిపోయేంత బాధ వస్తే కనీసం ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి షేర్ చేసుకుని మినిమం కామెంట్స్ లేదు నీకు? రే, ఈరోజు చచ్చిపోతే రెండు రోజులు అలా గడిచిపోతాయి, మర్చిపోతారు. సిల్లీ రీజన్స్ కోసం చచ్చిపోవడం ఏంట్రా? నేను ఆర్డినరీ అంటరా, యూజ్ అండ్ త్రో కేటగిరీ అంట. తన పేరు కావ్య, ఫేస్బుక్లో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. అతి తక్కువ రోజుల్లోనే మేము ఇద్దరు బాగా క్లోజ్ అయ్యాం. మంచి గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్న నాకు కావ్య గాడ్ గిఫ్ట్లా అనిపించిందిరా. తను ప్రపోజ్ చేశాక మీ అందరికీ గుడ్ న్యూస్లో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నానరా. 2 డేస్ బ్యాక్ తను కలుద్దామని. హలో, హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఇప్పుడా? ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను, సాయంత్రం 6 తర్వాత ఫ్రీ అవుతాను, కాఫీ డేలో కలుద్దాం. ఏంటి అశోక్తో అంత క్లోజ్గా మూవ్ అవుతున్నావు? మరి శేఖర్?
శేఖర్ ఆర్డినరీయే, కానీ వీడు ఎక్స్ప్రెస్. ఈ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఏంటి? లిసన్, అబ్బాయిలు మూడు రకాలు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో. అయితే శేఖర్ ఆర్డినరీ అని ఇప్పటికీ తెలిసిందా? అశోక్ ఎక్స్ప్రెస్సే. హై స్పీడ్ ఎక్స్ప్రెస్ ఉండగా ఆర్డినరీతో పనేంటి? అందుకే ఆర్డినరీకి లాగౌట్ కొట్టి ఎక్స్ప్రెస్కి లాగిన్ అయ్యా. ఒరే గణేష్, మన శరీరానికి ఎన్ని గాయాలైనా తట్టుకోగలరా, కానీ మనసు గాయపడితే తట్టుకోవడం చాలా కష్టంరా. అమ్మాయిలు మూడు కేటగిరీలు రా, అబ్బాయిలు మూడు రకాలు. నువ్వు మంచివాడివి గణేష్. అబ్బాయిలు మూడు రకాలు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో. నువ్వు మంచివాడివి గణేష్. నీ మనసు గాయపడితే తట్టుకోవడం చాలా కష్టంరా. ఈ సృష్టిలో ప్రతిదీ కొత్తలోనే బాగుంటుంది, కానీ నీతో స్నేహం మాత్రం పాత పడే కొద్దీ బాగుంటుంది. జస్ట్ షట్ అప్ ఓకే. ఏంటి నా మీద అంత సీరియస్ అవుతున్నావు? నీకేం రైట్ ఉంది నా మీద అరవడానికి? నాకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సవా లక్ష ఇష్యూస్ ఉన్నాయి. నేను ఎప్పుడంటే అప్పుడు వస్తా, ఎప్పుడంటే అప్పుడు వెళ్తా. అడగడానికి నువ్వెవరు? యా ఐ నో, రైట్ లేకపోవచ్చు,